గురించి అభ్యుదయవాదంతో ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులేయాలి. వ్యూహం కూడా సమయం సందర్భాన్ని బట్టి చెప్తాం. ఎందుకంటే వ్యూహం ఎప్పటికప్పుడు అది మారుతూ ఉంటుంది. కానీ దీన్ని ఏ వ్యూహం వేసినా అల్టిమేట్ ఏంటంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే మా ముఖ్య ఉద్దేశం. అదే మా ముఖ్యమైన గోల్. ఇది దీంట్లో దీని మీద మీరు ముందు దీంట్లో భాగంగా ముందు మేము సెప్టెంబర్ నుంచి పార్టీ పరంగా ఏమేమి నిర్మాణ మనకి నిర్మాణ లోపాలు ఉన్నా ఏమేమి సరిదిద్దుకోవాలి నాయకులందరూ కూడా ఒకటే చెప్పాను. మీరు జనసేన పార్టీలో ఉంటే సంపూర్ణంగా జనసేన పార్టీలో ఉండండి, పక్కనే ఉండి మేము చేయాల్సింది బయట మేము యుద్ధం చేయాల్సింది వైసీపీ తోటి. అలాగే మా పార్టీలో పక్కనే ఉండి మీరు కూర్చొని సోషల్ మీడియాలు ఇవి మాట్లాడితే యుద్ధం చేయాల్సిన వాళ్ళతో ఎదుటి వాళ్ళు మీరు కూర్చోబెట్టి మమ్మల్ని పక్కన పొడుస్తూ ఉంటే మా నాయకులను ఎవరైనా కానీ దీని మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాను మనస్ఫూర్తిగా బలంగా చెప్పాను. డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేస్తాను పార్టీకి. దీనిని పార్టీని కొంత అనుభవం మెచ్యూరిటీ వచ్చేవరకు ఈ డిసిప్లినరీ కమిటీ ఒక 7 మంది కానీ 5 మంది కానీ సభ్యులతోటి నేను నా అధ్యక్షతనే దీన్ని కూర్చోబెట్టి దీన్ని పెడతానని చెప్పాను. గతంలో కూడా 2009లో కూడా చాలా మంది అపవాదులు కానీ కొంతమంది తీసుకున్నారు నాకు తెలియదు కానీ డబ్బు తీసుకున్నారని ఒక అపవాదం ఉండింది. అలాంటి పరిస్థితులు జనసేనకు కానీ వస్తే ఈరోజు ఇందాకే చెప్పాను అది నా దృష్టికి వచ్చి దాన్ని పరిశీలించి అది నిజమని తెలితే వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేశాను. మేము వైసీపీ మేము ఆంధ్రప్రదేశ్ బాగు కోసం వచ్చాం. సొంత పార్టీలో ఎవరు తప్పు చేసినా నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా పార్టీలోంచి వెళ్ళిపోమ్మని చెప్తాను. బయట శత్రువుని కూడా నాకు కొట్టడం నాకు చాలా తేలిక. నాకు బయట శత్రువు కనిపిస్తాడు బయటికి, పక్కనే ఉండే అనుకూల శత్రువు కష్టం. అందుకని చెప్పే మనస్ఫూర్తిగా మీరు ఇష్టం ఉంటేనే జనసేనతో నడవండి. పెద్ద నాయకులు ఎవరు లేకుండా 7% ఓట్ బ్యాంక్ సాధించిన వాళ్ళం మేము. ఒక అపవాదుని మూటగట్టుకొని నన్ను నడపలేరు పార్టీని వీళ్ళన్న ఒక బరువును మూటగట్టుకొని నన్ను లాగుతో తీసుకుంటా వచ్చాను ఇక్కడ దాకా. 10 సంవత్సరాలు దాటింది, 12 సంవత్సరాలకు అడుగు పెట్టాం, దాదాపు 13-14 సంవత్సరాలు అవుతాయి. సో బలంగా తీసుకెళ్తాం. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టిన వాళ్ళం, అనుకూలంగా లేకపోయినప్పటికీ రాజకీయ పార్టీని చాలా బలంగా తీసుకెళ్తున్నాం. ఇప్పటిదాకా నా కోరిక ఒకటే, మా జనసేన పార్టీ ఆశయం ఒకటి. ఈరోజు మేము ఇందాక చాలా కీలకంగా ఏం చెప్పానంటే పార్టీలో జనసేన కానీ దీన్ని కులస్వామ్యం కానీ, ఇది ప్రజాస్వామ్యం ఇది కులస్వామ్యం కాదని చెప్పాను. కేవలం ఒక్క కులమే ఓన్ చేసుకోవడానికి ఏ పార్టీ నడవదు. కాంచీరామ్ గారి ఉద్యమానికి బహుజన సమాజ్ పార్టీ కూడా కేవలం దళితులు కొద్దిమంది ఎంబీసీలు బీసీలతోనే నడుపుదామంటే ఆఖరికి అది ఏ బ్రాహ్మణులు అయితే ద్వేషించారో ఆ బ్రాహ్మణులతోనే చేతులు కలపాల్సి వచ్చింది, ఆ బ్రాహ్మణ సమాజంతోనే. అందుకని రాజకీయాల్లో కేవలం ఒక్క కులం మీద ఎవరు పార్టీ నడపలేరు వైసీపీతో సహా. సో జనసేన కూడా ఆవిర్భావం నుంచి నేను చాలా స్పష్టంగా ఉన్నా, అన్ని కులాలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే అన్ని కులాలు బాగుండాలి. కులాల్ని వర్గశత్రువులుగా ప్రకటించలేము. ఇవన్నీ చూసి నేను చాలా స్పష్టంగా రాజకీయాల్లోకి వచ్చాం, బలంగా తీసుకెళ్తాం. ప్రత్యేకించి ఇదే చెప్పాను మా నాయకులకు కూడా, ఎవరైనా సరే ఇబ్బంది పెడితే దయచేసి మీరు ఎందుకు బాధపడి నన్ను తిట్టి మమ్మల్ని తిట్టి మీరు ఎందుకు బాధపడతారు, అలాంటి ఎవరన్నా ఉంటే మీరు ఆలోచించుకొని దయచేసి పార్టీలో నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలో జాయిన్ అవ్వండి. నాకు చాలా సంతోషం, మీరు బయట పార్టీలకు వెళ్ళి తిడితే నాకు ఆనందం, అట్లీస్ట్ నా శత్రువు బయట ఉన్నట్టు నాకు తెలుస్తుంది. అంతేగా నన్ను గన్ పాయింట్లో పెట్టి మొహమాటాలు పెడితే నేను రాజకీయం చేయనట్ల. పోయినసారి అలా చేస్తేనే అలా జరిగింది, ఈసారి అలాంటి తప్పులు జరగవు. అందుకని ఆ చాలా క్రమశిక్షణతో పార్టీ నాయకులు ఉండాలి, పార్టీ కార్యకర్తలు ఉండాలి, నాయకురాళ్ళందరూ ఉండాలి, నాయకులు ఉండాలని మనస్ఫూర్తి చేసి ముందు మా పార్టీ రాష్ట్రాన్ని సరిదిద్దబోయే ముందు
ముందుగా ఒకటే చెప్పుకున్నాను, మా పార్టీలో ఉన్న ఏవైతే లోటు పడ్డా అవి సరిదిద్దుకుంటాం, అవి సరిదిద్దుకొని వాటిని సరిదిద్దుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి జనసేన ఏ విధంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి ఎలా ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి మొత్తం మేము తెలియజేసి ఈ విధంగా మీకు ఈ నాలుగు రెజల్యూషన్స్ మీకు తెలియజేశాను. మీరు మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతమందించడం అంటే